फ्रेंड्स वेलकम बैक टू सुधा किचन एंड लाइफ स्टाइल नेनु एंतो रुचिकरमैन एंतो सिंपल गा रुचिकरंगा वंडुकुने तोटकूर पप्पुनि एला चेसुकोवालो चूपिंचबोतानु। मुंदुगा तोटकूर कट्टलु रेंडु तोटकूर कट्टलु पेद्द सैजु तीसुकोनि मंचिगा आकुलनि तेंपि कडिगि कट चेसुकोनि पेट्टुकोवालि। अलागे ओक हाफ कप कंदिपप्पुनि इला वाटर लो वेसुकोनि ఒక 2-3 టైమ్స్ కడిగేసుకోవాలన్నమాట। అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా తీసుకొని కడగాలి। కడగడం ద్వారా ఏమైనా డస్ట్ అలా ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది। సో ఇప్పుడు కందిపప్పుని నీట్ గా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి। ఆ కుక్కర్లో కడిగిన కందిపప్పుని వేసుకోవాలి। ఈ కందిపప్పు వేసాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకులని ఇందులో వేసేసుకోవాలి। ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి। అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని, వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు కుక్కర్ ది లిడ్ అనేది క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ ని పెట్టాలి। స్టవ్ పైన పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పు అనేది ఉడికించుకోవాలి। ఇప్పుడు 2 నుంచి 3 విజిల్స్ వచ్చాయి, కుక్కర్ కూడా కొద్దిగా చల్లబడింది। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం। చూస్తున్నారు కదా పప్పు అనేది బాగా ఉడికింది। మీరు మీ దగ్గర మీరు పెట్టినప్పుడు ఇంకా పప్పు ఉడకపోతే ఇంకో 2 విజిల్స్ పెట్టండి, సరిగా ఉడుకుతుంది। ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన పప్పు దొరుకుతుంది కదా, సో ఈ విధంగా పప్పు అనేది ఉడకాలన్నమాట। ఇప్పుడు ఈ ఉడికిన పప్పులో తగినంత ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి। మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదు ఇలా పప్పులానే గట్టిగా ఉండేటట్టు ఇష్టంగా ఉంటే మీరు ఈ విధంగా తీసేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి। ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్, అలాగే వెల్లుల్లిపాయ ఓ 5-6 వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పోపులో వేసుకోవాలి। వెల్లుల్లిపాయలు వేసుకోవడం ద్వారా ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది। అలాగే ఎండుమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పప్పు పైన వేసుకోవాలి। చూసారు కదా ఎంత సింపుల్గా పప్పు అనేది రెడీ అయిపోయింది। ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది, సో మీరు కూడా ట్రై చేయండి। మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।